దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. కృపావాక్యం వింటున్న పిల్లలందరూ, హృదయములు ముసుకులు ఉన్న పిల్లలందరికీ దేవుడే వారికి వారి హృదయముల మీద ముసుకు తీసివేయబడును గాక. మీ సన్నిధి వారితో ఉండును గాక. మీ సహాయము ప్రభువా వారికి దొరుకును గాక. మీరే తోడుగా ఉండి నడిపించండి అయ్యా. నన్ను కూడా మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రోమీలకు రాసిన పత్రిక 6:3 నుండి కొన్ని మాటలు చదువుకుందాం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరెరుగరా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మనలో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందినటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితే. దేవునికి స్తోత్రం. ప్రియమైన పిల్లలారా, ఈ లోకంలో బాప్తిస్మము అనగా ప్రార్థనా పిల్లలకే నేను మాట్లాడుతూ ఉన్నాను, క్రైస్తవులతోనే మాట్లాడుతూ ఉన్నాను, క్రీస్తుని ఎరిగిన వారితోనే ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి అన్యుల కొరకు కాదు వాక్యము. అన్యులను దేవుడే పిలుస్తాడు, దేవుడే రక్షిస్తాడు, దేవుడే సహాయం చేస్తాడు. వాళ్ళ సమయం వచ్చినప్పుడు వారిని రక్షిస్తాడు. అస్సలు క్రైస్తవులుగా ఉన్న మనము, ప్రార్థన చేస్తున్న మనము, క్రీస్తుని ఎరిగిన మనము బాప్తిస్మం తీసుకుంటున్నాము, కానీ మార్పు లేదు ప్రజలలో. ఈ వాక్యము ఎంతమంది వింటున్నారో వారందరూ వారి హృదయపూర్వకముగా దేవుని దగ్గర లోబడాలని భయపడాలని మనవి చేస్తూ ఉన్నా. వాక్యము పొందటము ఎందుకు అనేది అర్థమవ్వాలి. వాక్యము వినడము ఎందుకు అంటే వాక్యానుసారంగా మన హృదయము తెరవబడాలి, మన మనస్సు ఆకర్షించబడాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. బాప్తిస్మము ఎందుకు పొంది ఉన్నాం? నీళ్ళల్లో మునిగితే చాలా, నదిలో మునిగితే చాలా చాలదు. ఏ నదికి వెళ్ళి మునిగినా ఒకవేళ చెరువు చాలదు, కుంట చాలదు, కాలువ చాలదు, నన్ను నదికే తీసుకెళ్ళమంటున్నారు. బాప్తిస్తానికి చెరువులో అయినా కుంటలోనైనా కాలువలోనైనా నీ ఆత్మీయ స్థితి సరిగా లేకపోతే, నీ నమ్మకం సరి లేకపోతే, నీ జీవితం సరి లేకపోతే కృష్ణా నదిలోకి వెళ్ళినా ఇంకా పెన్నా నదిలోకి వెళ్ళినా నీ పాపము పోదు. ఇది నేను నిజం చెప్తావన్నా. అందుకని వాక్యం చెబుతుంది ఎక్కడికి వెళ్ళి మునిగినా కాదు, నీ ఆత్మీయ స్థితి నీవు క్రీస్తుతో కూడా చనిపోయినట్లయితే, పాతిపెట్టబడినట్లయితే అప్పుడు నీ శరీర క్రియలు, శరీరేచ్ఛలు దేవునికి విరోధమైన క్రియలు, పాపక్రియలు అన్నిటినీ యేసు నామములో పాతి పెట్టబడవలెను. యేసయ్య ఈరోజు ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు. యేసయ్య చెప్తూ ఉన్నాడంటే యేసయ్య దిగి మన కోసం మనిషికి చెప్పడు. ఆయన ఒక గొప్ప రక్షకుడు, భూలోకానికే రక్షకుడు, మానవులకే రక్షకుడు, సర్వకోటి జీవులకు రక్షకుడు, సర్వకోటి ప్రాణులకు రక్షకుడు, జీవము కలిగిన దేవుడు ఆయన. అందుకని యేసయ్య లాగ వచ్చి మాట్లాడితే వింటాను, లేకపోతే మీలాటోళ్ళు వాక్యాలు మేము వినం అనేవారు ఉన్నారనుకో, వారు ముసుకేసుకొని పడుకోవటమే. దేవుని దృష్టిలో చచ్చిన వారితో సమానం. వారి దగ్గరకు దేవుడు రాడు, వారిని లేపడం. వాక్యానుసారంగా ఎంతమంది పిల్లలు నడుస్తున్నారు ఈ రోజున? దేవుని వాక్యము వినటానికి ఎంతమంది ఆశపడుతూ ఉన్నారు? వాక్యం వినే పిల్లలు ఎంత శ్రద్ధగా వినాలి? మనము అనేకమైన
పాపాలలో శాపాలలో లోకములో ఉండి బాప్తిజం పొందాము మేము కూడా రక్షించబడ్డాం అని చెప్పుకుంటున్నారు. కానీ అలాంటి పిల్లలు దేవునితో మరి రక్షించబడ్డారని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. నేను చెప్తున్నా ఎందుకంటే వాక్యం చెప్తుంది క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్ము పొందితమని మీరు ఎరుగరా. బాప్తిస్ము అనగా మొదట ఏమని ఆలోచించాలి అంటే క్రీస్తు యేసు మరణము పొందాడు, మన కొరకు వచ్చాడు, మన పాపముల నిమిత్తమై ఆయన సిలువలో మరణము సిలువ యజ్ఞము చేశాడు. మనం బాప్తిజం పొందాము అంటే అర్థం ఏంటి? ఇక్కడ రాసి ఉంది క్రీస్తు యేసుతో కూడా మరణము పొంది ఉన్నాం. మరణము పొందిన వారు ఎలా ఉంటారు అంటే బాప్తిజం పొందినాక సౌమ్యమైన మనస్సు, సాత్వికము, సమాధానము, సంతోషము, దేవునిలో ఉన్న గుణగణాలు, దేవునిలో దయాళత్వం ఉంది, ప్రేమ ఉంది, అసమాధానాలు ఉండకూడదు, శాంతి ఉంది, ఆయన కృప ఉంది, ఇన్ని విషయాల్లో బాప్తిజం పొందుతున్న నీవు పాల్గొనాలని మనవి చేస్తున్నా. దయాళత్వము లేదు, ఇరుగు పొరుగు వారితో ప్రేమ లేదు, ఎన్నడూ ఎప్పుడు మారే పనే లేదు, మారు మనసు లేదు, నేనే చెప్తా ఉన్నా. అందుకు నేను కొన్ని విషయాలు కొంతమందిని చూస్తూ ఉన్నా. ఎందుకంటే జీవితం అంతా పోరాటం, మాట్లాడే పని లేదు, సమాధానం లేదు, దేవుని దయ వారితో లేదు, దేవుని కృప వారికి లేదు, వారి ఆత్మీయతలో చచ్చిపోలేదు, శరీరచక్రియలు చంపలేదు. అందుకని వారు ఇంకెన్నడూ మాట్లాడుకోరు. అది వారిది ఒక పార్టీలాగా, వీరిది ఒక పార్టీలాగా ఉంటున్నారు. బాప్తిజం తీసుకున్నారు వీళ్ళు, బాప్తిజం తీసుకొని బతికి ఉన్నారు. నేను అంటున్నా మీ అందరికీ కొంచెం బాధ కలగొచ్చు. బతికి ఉన్నారు అంటే శరీరానుసారంగా బ్రతికున్నారు, చచ్చిపోలే, చావలేదు. ఒక మాటతో చెప్పాలంటే చావలేదు అంటే యేసయ్య చనిపోయి తిరిగి లేచాడు. అందుకని ఆయనతో కూడా నువ్వు చనిపోవాలి, సమాధి చేయబడాలి, పాతి పెట్టబడాలి. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాట? సమాధి చేయబడాలి, పాతి పెట్టబడాలి, చనిపోవాలి. ఈ మూడు నీలో జరగాలి. నీ ఆత్మీయ స్థితి, నీ శరీర క్రియలు, నీ ఆత్మక్రియలు ఎలా ఉన్నాయి? యేసయ్య అడుగుతున్నాడు. ఎలా ఉన్నాయి? వాక్యానుసారంగా ఉన్నావా? ఎల్లప్పుడూ పోర్జీలేనా? ఎల్లప్పుడూ పొరుగువారితో పోర్జీలు, ఇరుగువారితో పోర్జీలు? ప్రార్థన పేరు పెట్టుకున్నారే కానీ ప్రార్థన బీజము లేదు, ప్రార్థన ఆత్మ లేదు, ప్రార్థన క్రియలు లేవు. వాక్యం చెప్తుంది. అందుకే నీ నువ్వు చావలా, నువ్వు చావలేదమ్మా, నువ్వు చచ్చిపోయావా. ఒక అమ్మగారు అయ్యుండి నువ్వు చచ్చిపోయావా అంటుంది. ఈమె వాక్యం ఎవరికి కావాలి? చచ్చిపోయావా అంటుంది. ఆశీర్వాదాలు చెప్పట్లా? మీరు మీ కుటుంబాలు దీవించబడుగాక, మీకు ఎకరాలు మాన్యాలు పొలాలు కలిసి వచ్చిన గాక అంటలేదు, చావమంటుంది అని నన్ను తిట్టినా పర్వాలా. దేవునికి స్తోత్రం చెప్తున్నా. నేను ఎందుకు చెప్తున్నా? తిట్టులు దీవెనలుగా మార్చబోతున్నాడు, నిందలు ఆశీర్వాదాలుగా మార్చబోతున్నాడు. అందుకని నువ్వు చావల వాక్యం చెప్తుంది. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిజము వలన
మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితేమే. నూతన జీవము, నూతన బలము, నూతన శక్తి, నూతన ఆత్మ పొందుకుంటే శరీర చక్రీలన్నీ చచ్చిపోయినాయి. ఏసై చెప్తున్నాడు అదే. అందుకని శరీర క్రియలు చంపబడని వారందరూ ఈ లోకములో బ్రతుకున్నారు. శరీర క్రియలు చావలేదు, ఆత్మానుసారంగా బ్రతకటలేదు. ఎక్కడికి వెళ్ళినా అమ్మా మీ ప్రార్థనకు వచ్చినంతసేపు, మీ గుళ్ళో ఉన్నంతసేపు, మీరు వీళ్ళు చర్చికి వెళ్ళినంతసేపు మంచిగా ఉండట్టు ఉంటున్నారమ్మా. మరలా ఇంటికి వచ్చినాక మా మీద బూతులు, మా మీద పగ, మా మీద ద్వేషం, మా మీద అసూయ ఎంతగా మాట్లాడుతున్నారమ్మా. పుట్టిదేనమ్మా అమ్మగారు మీ చర్చికి వచ్చినంతసేపే అని చెప్తున్నారు. ఎవరాళ్ళు? క్రైస్తవులను చూసి అన్యులు వచ్చి చెప్తున్నారు. అన్యుల మధ్యలో ఏమి లేదు, సాక్ష్యం లేదు, సాక్ష్యం లేదు, దేవుని కృప పొందుకోలేదు వీళ్ళు. అన్యుల మధ్యలో దేవుని మహిమ పరచటలేదు, దేవుని సంతోషపెడతలేదు, దేవుని ఆత్మశక్తి పొందుకోలేదు. అందుకని మిమ్మల్ని చూసిన వారందరూ దూషిస్తున్నారు. ప్రార్థనకి వెళ్ళిపోయినా ఒకటే, వాక్యం వినపోయినా ఒకటే మనం అంటున్నారు. ఈ మాటలు వినిన ప్రతి విశ్వాసి ప్రభువు దగ్గర ఆత్మీయులు బ్రతికించబడాలి, శరీర చక్రీలు చంపబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితమే. ఎవరు ఆత్మీయులో నడుస్తారో, ఎవరు ఆత్మీయులో జీవిస్తారో, ఎవరు ఆత్మానుసారంగా యేసుని కలిగి ఉంటారో, ఎవరు దేవుని కలిగి జీవిస్తారో, అట్టి వారందరూ చనిపోయి పాతి పెట్టబడినటువంటి వారందరూ తిరిగి లేచి దేవుని మహిమపరుతురు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం మీకు సంతోషంగా లేదా? మీ గాయాలు కోసేసినట్టుకుంది, కత్తితో చీల్చినట్టుకుంటుంది. అందుకని మీకు బాధ, అంతే మీకు మంట. మంట అయినా కూసేపే, బాధ అయినా కూసేపే. ఆ తర్వాత కల్మషమంతా కోయబడితే చక్కగా ఆపరేషన్ చేసి కుట్టులు ఎత్తినాక మంచి ఆహారం తిని చక్కగా ఆరోగ్యంగా తిరుగుతాం. అలాగే మన హృదయంలో కల్మషం, మన హృదయంలో పాపం, మన శరీరముతో ఉండ గర్వం, అహంకారం అన్నిటినీ తీసి పారవేస్తేనే ప్రభువుకి పిల్లలు అవుతాం, ప్రభువుకి కుమారులు అవుతాం, ప్రభువుకి కుమార్తెలు అవుతాం. మీ అందరూ ఏమంటారు? వాక్యం సెలవిస్తుంది, క్రీస్తుతో కూడా నువ్వు చనిపోయావా, చనిపోయావా అని అడుగుతున్నాడు. క్రీస్తుతో కూడా నువ్వు బ్రతుకున్నావా, ఈ రెండు మాటలు అడుగుతున్నాడు. క్రీస్తు చనిపోయాడంటే ఒక అర్థం ఉంది, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అందుకని పాపాలు మోసుకెళ్ళాడు గనక, శాపం మోసాడు గనక, శాపం అనే కాడి ఎత్తుకున్నాడు గనక ఆయన చనిపోయాడు. భూలోకంలో చనిపోయి తిరిగి సమాధి నుండి లేపబడ్డాడు, సమాధి తెరవబడింది. అందుకు అనేక మంది పిల్లలు లేఖనములో సాక్షులు ఉన్నారు. దేవదూతలను చూశారు కొందరు సమాధి దగ్గరికి వెళ్ళి, తల రుమాలు చూశారు, అలాగే దేవదూతలు మాట్లాడారు, అలాగే సమాధి మీద రాయి దొర్లించి ఉండెను
దానికి తాళాలు సీలు అన్ని గవర్నమెంట్ వారు అందరూ బంధించారు. దేవదూతలు పడుకొని నిద్రపోతే రక్షకుడు లేచాడు, విమోచకుడు బ్రతికున్నాడు. మన పాపములకు విమోచకుడుగా తిరిగి లేచాడు. తండ్రి కుమారుడికి సర్వ అధికారము అనుగ్రహించాడు. కాబట్టి మనం చనిపోయినా తిరిగి లేపటానికి యేసయ్య ఒక్కడే శక్తివంతుడు. అందుకని వాక్యం సెలవిస్తూ ఉంది, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గల వారమై యుందుము. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నారు కదా, బాప్తిస్మము పొందిన ప్రతి ఒక్కరూ, వారిలో ప్రతి ఒక్కరూ అని నేను అంటున్నాను, కానీ ఆ దేవుని కలిగి శరీరక్రియలు చంపి ఆత్మక్రియల చేత బ్రతికించబడితే మనము కూడా యేసు క్రీస్తు వలె పునరుద్ధానులమై ఆయన రాజ్యానికి హక్కుదారులు కాబోతున్నాం. దేవునికి స్తోత్రం. ఎంతమంది పునరుద్ధానులు ఉన్నారు, ఎంతమంది పునరుద్ధానముతో బ్రతుకుతున్నారు, చనిపోయి తిరిగి ఎంతమంది లేచారు, ఎంతమంది పాతి పెట్టబడి తిరిగి లేచారు. ఈ వాక్యం విని ఖచ్చితంగా వాక్యానుసారంగా బ్రతుకుతున్నామా అని మనం పరిశీలన చేసుకున్నాం. అందుకేనే ఆయన అంటున్నాడు కదా, ఇంకొక మాట చదువుకుందాం. ఆయన ఏమంటున్నాడంటే, ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదమో. దేవునికి స్తోత్రం. మనం ఏం చేయాలట, మన పాప శరీర క్రియలు సిలువ వేయబడాలి. ఇక్కడ నుంచి సిలువ వేయబడతాము అంటే అర్థం, ఇక్కడ నుంచి ప్రభా వ్యభిచారము చేయను, దొంగతనము చేయను, అబద్ధం ఆడను, ఎవరితో గొడవలాడను, దెబ్బలాడను, నీకు అంగీకారముగా నేను నా చేతులు నా నోరు నా హృదయము కట్టబెట్టి నీకు సమర్పణ చేస్తున్నా అని నువ్వు చెప్పినట్లయితే నువ్వు తప్పకుండా పునరుద్ధానమందు తిరిగి లేపబడేది ఆయనతో ఐక్యముగా ఉండగలము, ఆయనతో సమైక్యముగా నిలబడగలము రాజ్యంలో. ఈ యొక్క అధికారం ఎంతమందికి ఉంది భూమి మీద నిర్ణయం చేసుకోవాలి. ఏ ఉద్యోగం చేసినా పర్వాలా, ఏ కూలి పని చేసినా పర్వాలా, ఏ మట్టి పని చేసినా పర్వాలా, ఏ చెట్టు కింద వండుకొని తిన్నా పర్వాలా, యేసుతో ఉన్నావా, ఏ రోగం వచ్చినా పర్వాలా, దేవునికి స్తోత్రం, ఏ వ్యాధిలో ఉన్నా పర్వాలా అంటున్నాడు దేవుడు. నేను అంటలేదు, నేను చెప్తే వాక్యానుసారమైన తప్పులు నేను కూర్చు చేయకూడదు. ఆయన అన్నాడు బైబిల్లో అన్నాడు ఏమంటే, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా నీ కంటిని పెరికివే, నీ చెయ్య నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా నీ చేతిని నరికివేయి, నీ కాలు అభ్యంతరపరిచిన ఎడలా నీ కాలును నరికివేయి, కుంటిదానిగా కుంటోడుగా గుడ్డిదానిగా రా నా రాజ్యానికి, నేను చేర్చుకోబోతున్నా యేసయ్య రాజ్యంలో అంటున్నాడు. ఆ పరమ తండ్రి ఇలాంటి వ్యాధి శరీరానికే, కాలు ఉండేది శరీరానికే, చేతులుండేది శరీరానికే, అయితే ఆత్మకి అవన్నీ అవసరత లేదు. ఆయనే ఆత్మశక్తివంతుడుగా ఆరోహణుడుగా మరలా తిరిగి భూమి మీదకు రాబోతూ ఉన్నాడు. మహిమ గలగ దేవుడు. అందుకని నీవు ఆయనతో కూడా ఇక్కడ రాసి ఉంది కాబట్టి మనము అందుకు లోబడాలి. ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండాటకు, పాపానికి దాసులుగా ఎంతమంది ఉన్నారు, కోడి పందాలు నువ్వే, జోదవు నువ్వే, బాప్తిసం బాప్తిసమే, చర్చి చర్చియే,
భక్తి భక్తే, కానీ నీ పాపములు, నీ పాప నియమములు వాటన్నిటికీ నీవు దాసుడిగా ఉండవు, దాసురాలుగా ఉన్నావు. అందుకని పాపమునకు దాసురాలుగా ఉంటే యేసయ్య విడిచిపెట్టేశాడు. పాపమునకు దాసుడిగా ఉంటే యేసయ్య పునర్ధానమందు నీవు లేపబడవు, పునర్ధాన దినమందు నువ్వు లేపబడవని లేఖను చెలవిస్తూ ఉంది. అందుకని ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. మనము మన పాపములు ఒప్పుకొని ఎడల, కప్పుకొనక ఒప్పుకొని ఎడల, మన పాపములను ప్రాచీన స్వభావాలు సిలువ వేసేసాం. ఇంకెన్నడూ ఆ పాపములు నీ దగ్గరకు రావు. ఆ పాపాలు కడిగి వేశాడు ఆయన, సిలువలో నీ పాపములను మోశాడు, సిలువ యజ్ఞము చేశాడు. గుర్తు చేసుకో, నిజంగా నాకు ఒక రక్షకుడు ఉన్నాడు, విమోచకుడు ఉన్నాడు, ఆయన కొరకు నేను ఏదైనా త్యాగం చేయాలి, నేను ప్రభు కొరకు జీవించాలి, నేను త్యాగం చేయాలి అని మనస్సు దయచేది. ఆ మనస్సు ఉంటేనే, ఆ మనస్సు లేకపోతే ప్రభువు నీతో ఉండడని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని ఆయన అంటున్నాడు కదా, ఆయనతో కూడా సిలువబడినని ఎరుగుదము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చనిపోయిన వాడు ఎవరో, చనిపోయిన వాడు పాప విముక్తి పొంది ఉన్నాడు. మన భాషలో మనిషి చనిపోలేదు, మనసులో ఉన్న క్రియలు, శరీరంలో ఉన్న క్రియలు, పాపేచ్ఛలలో ఉన్న క్రియలు, శరీరానుసారమైన జీవితం నీలో చనిపోయిందా? చనిపోతే నీకు పునర్ధాన దినమందు మరలా నిన్ను లేపబోతున్నాడు ఆయన. అంత కృప నీకు అనుగ్రహించి ఉంచాడు. నువ్వు చనిపోయావా, బాప్తీసం తీసుకొని అలాగే ఉంటున్నావా, పర్వాలేదు పర్వాలేదు అంటున్నావా? మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడని, మరణమునకు ఇక ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. దేవునికి స్తోత్రం. యేసయ్య ఇక మరణము నుండి లేచినాక మరణము, పాపము ఆయన మీద ప్రభుత్వము చేయటానికి అధికారం లేదని చెబుతున్నాడు. మనం కూడా ఒకవేళ ఎప్పుడైనా ఎక్కడైనా ప్రార్థన చేస్తూనే తప్పిపోయేవేమో, జారిపోయేవేమో, మాటలు, క్రియలు, మనసులో తలంపులు జారిపోయేవేమో, అయినా మన రక్షకుడైన యేసుక్రీస్తు ఆయన భరించాడు నీ పాపములు, నా పాపములు ఆయన సిలువలో మోసాడు. అందుకని మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడు, మరలా మరలా చనిపోడు ఇక ఆయన. ఒక్కసారే చనిపోయాడు, ఒక్కసారే చనిపోయాడు, నీకోసం, లోకం కోసం, నా కోసం చనిపోయాడు. నీవు చచ్చిపోయినంతకాలం ఒప్పుకోవటమే కదా, బతుకున్నంతకాలం ఒప్పుకోవటమే కదా. నీ బ్రతుకు మార్పు ఎప్పుడు? నీ మనసు మారేది ఎప్పుడు? నీ బ్రతుకుకు మార్పు లేదు, నీ జీవితానికి మార్పు లేదు, నీ ఒప్పుదల, నీ ప్రార్థన దేవుడికి అనుకూలంగా లేదు. శాశ్వతమైన దేవుని కృప పొందుకోవటానికి యోగ్యులుగా ఉండాలని మనం చేస్తూ ఉన్నాం. ఆయన కృపలో మనం చనిపోవాలి, ఆయన రాజ్యము కొరకు ఎదురు చూడాలి, నిత్య రాజ్యము కొరకు నీ శరీర క్రియలను, ప్రాచీన స్వభావాలు సిలువకు కొట్టు. ఆ సిలువకు కొట్టి యేసయ్యకి నువ్వు బందీ అయిపో. యేసయ్య కొరకు నువ్వు సెలండ్రవు. యేసు ప్రభువారు పునర్ధానమందు నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. పునర్ధానమందు నువ్వు సమాధిలో ఉంటే నీ సమాధి లేపబడునుగాక. దేవునికి స్తోత్రం. నీ పునాది సమాధి నుండి మరలా లేపబోతున్నాడు. పునాది అనగా క్రీస్తు యేసులో నీ పునాది ఉంటే చచ్చిపోయిన శరీరము, కళ్ళేబరము,
విడిచి నీలో ఉన్న ఆత్మ ఆయనది, నీలో ఉన్న ప్రాణము ఆయనది. అందుకని శరీరము మన్ను మన్నైనది కదా ప్రసంగి గ్రంథం రాశాడు. మన్నైనది వెనుకట వలనే తిరిగి మన్నైపోవునుగాక. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకి వెళ్ళునుగాక. దేవునికి స్తోత్రం. నీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఈ వాక్యాలు. అంతేగాని నటన కోసం, భూషణాల కోసం, పూలదండల కోసం, ఘనతల కోసం కాదు. యేసయ్య మహిమ రాజ్యం చేరటానికి మనందరం బలపడి, ఆత్మీయ బలము పొందుకొని, దేవుని శక్తి పొందుకొని దేవుని రాజ్యము చేరాలని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని ముందుకు వెళ్తున్నా నేను. 5వ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. దేవునికి స్తోత్రం. సమాధానం, దేవునితో సమాధానం. ఎంతమంది ప్రార్థన పిల్లలు, ఎంతమంది విశ్వాసులు, విశ్వాసులలో విశ్వాసాన్ని కోల్పోయారు, ఎంతమంది విశ్వాసులు విశ్వాసులుగా మారిపోయారు. అందుకని యేసు ప్రభు వారు చెప్తున్నాడు, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నారు? భూలోకములో విశ్వాసిలాగే ఉన్నావు, కానీ పిశాచివి, నీలో గర్వం తగ్గట్లా, మారు మనసు లేదు, నీ అహంకారం తగ్గలా, నీ కోపం తగ్గిపోలా, భర్తతో పోర్చీలు, కుటుంబంలో పోర్చీలు, ఎక్కడ ఎవరో మారింది ఈమె అని చెప్పట్లా. అందుకని విశ్వాసుల మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడతాం. విశ్వాసం, నీ విశ్వాసమే యేసు ప్రభు వారు కూడా సువార్తల్లో చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఒక శతాధిపతి, అయ్యా నువ్వు నా ఇంటికి రానక్కర్లా, నా దాసుడు కాయల పడ్డాడు, రోగిగా ఉన్నాడు, మరి నువ్వు ఒక్క మాట సెలవిస్తే చాలు, నా దాసుడు బతుకుతాడు. నా నమ్మకం, నా విశ్వాసం అలాగుందయ్యా, నా ఇంటికి రాటాకి నీవు యోగ్యుడను కాను అన్నాడు. అని మరలా ఏం చెప్పాడు ఆయన, అయ్యా నేను కూడా ఒక శతాధిపతిని, ఒక అధికారిని, నేను రమ్మంటే ఒకడు వచ్చును, ఒకడు పొమ్మంటే పోవును, అది చెయ్యి ఇది చెయ్యి అంటే చేస్తారు, అయినా నేను నీ ఎదుట అల్పుడనే అని తగ్గించుకున్నాడు.